అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతించు మనిసము నా ప్రాణమ యేసుని, సన్నుతించు మనిసము నా ప్రాణమ యేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. నా శరీరమున ముందు బాధపడుచుండగా వేదనతో వేడగా నిర్గమించి నా కృపనికి ఎల్లప్పుడూ చాలు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచితివి, వేదనతో వేడగా ధైర్యమిచితివి, నా కృపనికెల్లప్పుడు చాలునంటివి, నా కృపనికెల్లప్పుడు చాలునంటివి, అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతో సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపలో మరి ఈ విధంగా నూతన మాసంలో మరి మనం ప్రవేశించి దేవుని నామ పేరిట మరి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి గత కాలంలో కూడా మరి దేవుడు మనల్ని కాచి కాపాడి నూతన మాసంలో ప్రవేశింపచేశారు. దేవునికి వందనాలు. మరి పునరుద్ధాన దినాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ పునరుద్ధాన బలము కలిగి శక్తి కలిగి ఆయన కోసం జీవించడానికి శక్తిని కృపను మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకమైనట్టుగా ఆ యొక్క దేవాది దేవుడు ఆదామహావలన చేసి ఏదేం తోటలో పెట్టి చాలా సంతోషంగా ఉండండి అని చెప్పి సెలవిచ్చినప్పుడు ఆ అవమ్మ మరి ఏం చేసిందంటే దేవుడు చెయ్యొద్దు అన్న పని చేసింది, తినకూడదు అన్న పండుతుంది. అంటే జ్ఞానం లేకుండా తన సొంత ప్రయత్నంతో తన సొంత ఇదితో మరి యొక్క సాతాన్ మాట విని తను చేసినటువంటి ఆ పని, ఆ అజ్ఞానమైనటువంటి పని వల్ల మనకి చాలా మరి శాపము పాపము వచ్చి ఈ విధంగా మరి మనుషుడు దేవునికి దూరం అయిపోయి
మరి ఎంతో శాపాన్ని పాపాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా దిగివచ్చి ఆయన శిలువ మీద మరణించి పాపశాపములు తీసివేసి మనకి రక్షణ భాగ్యము దయచేసి తిరిగి ఆయన మరణించి మన కోసం 3 దినాలు మరి పునరుద్ధారణడై 3వ దినాన తిరిగి లేచి శక్తితో బలముతో మరి తిరిగి మరి పరమునకేగి మనకు పరిశుద్ధాత్మ దేవుని పంపించి మన కోసం విజ్ఞాపన చేస్తున్న దేవాది దేవునికి వదనాలు. ఆ అజ్ఞానంతో చేసినటువంటి ఆ ఉప పని వల్ల మనం ఎంత శాపాన్ని పాపాన్ని మరి పొందుకొని అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. కనుక మనం జ్ఞానము కలవారంగా ఉండాలి. జ్ఞానము మరి ఏదైతే చెప్పిన మాట వినాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. మన సొంత ఇష్ట ప్రకారం సొంత జ్ఞానం ప్రకారం చేయకూడదు, అజ్ఞానంగా ప్రవర్తించకూడదు. జ్ఞానము 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 కలిగి ఉండాలి ప్రతి మనిషి కూడా. మరి జ్ఞానము లేకపోతే అలాంటి అజ్ఞానమైన పనులు చేయటం వల్ల మనం చాలా నష్టపోతాం, శాపాన్ని పాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాం. కనుక జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము అంటే మనం సహజంగా జ్ఞానము అంటే ఏమనుకుంటామంటే జ్ఞానము తెలివి ఆ యొక్క వివేచన ఆ యొక్క పర్యాయ పదాలు ఇవన్నీ కూడాను. మరి జ్ఞానము కలిగి ఉండి అంటే జ్ఞానము కలిగి ఉండటం వల్ల మనం చక్కగా ఆ యొక్క మంచి పనులు చేయడానికి దేవునికి సర్వాధికారికి దేవునికి సృష్టికర్తకి లోబడి జీవించడానికి ఆయన ఇష్టపూర్వకంగా జీవించడానికి మనం ఆయన మనం చేసుకున్నందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకి ప్రియమైన వారంగా జీవించడానికి ఆయనతో కలిసి జీవించడానికి ఆయన ఇష్టపడే రీతిలో ఆయనతో సహవాసం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టానుసారంగా జ్ఞానము లేకుండా జీవిస్తే మనం చాలా నష్టపోతాము. జ్ఞానము జ్ఞానం ఏంటంటే మనం అనుకుంటాం సహజంగా మానుషులం జ్ఞానం ఏంటంటే నేను చాలా తెలివి కలిగి ఉన్నాను, ఇదిగో 10 రూపాయలు సంపాదించుకుంటే 1 రూపాయి దాచుకుంటున్నాను, 9 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, ఇదిగో చాలా కష్టపడి పని చేసుకుంటున్నాను, మరి నా ఇంట్లో నేనుంటున్నాను నేను అని మనం అనుకుంటాం. అదే జ్ఞానం, నేను చాలా జ్ఞానవంతుడిగా ఉంటాను, తెలివైన వాడిని అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ జ్ఞానము అంటే ఏంటి? దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. చూడండి సామెతల గ్రంథంలో ఏమని సెలవిస్తా ఉందంటే దేవుని వాక్యం సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టే దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉన్నది వాక్యం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము. వివేచనకు ఆధారము పరిశుద్ధ దేవుని గురించి తెలివే. యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానం. మనం అనుకున్నాం ఇందాక మన జ్ఞానం, అది నిజమైన జ్ఞానం కాదు. అది కొన్ని విషయాలలో అజ్ఞానానికి దారితీస్తుంది. మనం అన్నప్పుడు కూడా జ్ఞానం కలిగి ఉండలేము, జ్ఞానం మనలో లేదు. అయినా మన కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. ఎప్పుడైతే దేవుని అందులో భయము భక్తి మనం కలిగి ఉంటామో జ్ఞానమును మనం సంపాదించుకుంటాము. దేవుని దేవుడు మనలో ఉండటను బట్టి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు గనక సృష్టికర్త గనక ఆయన మనలో ఉండటను బట్టి ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనకు జ్ఞానం ఇస్తారు, మనం ఆయన చిత్తానుసారంగా నడిపిస్తారు, ఆయన ఇష్టపూర్వకంగా మనల్ని నడిపిస్తారు. జ్ఞానమని యెహోవాయందు భయభక్తుల కంటే జ్ఞానము అనుకున్నాము. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటుంది దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా సామెతలు 3:13లో కూడా చూసినట్టే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో చూసిన జ్ఞానమును సంపాదించటే మనం అనుకుంటాం. అయ్యో అమ్మో చాలా ఇల్లు సంపాదించుకున్నాను, చాలా డబ్బు సంపాదించుకున్నాను, పొలాలు సంపాదించుకున్నాను, మంచిదే. కానీ వీటన్నిటికంటే కూడా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడంట, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అని సెలవిస్తుంది. కొంత సంపద కలిగి ఉంటే తప్పు అని నేను అంటలేదు, కానీ వాటికంటే కూడా జ్ఞానము సంపాదించుట, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. అంతేకాదు ఏమంటున్నాడంటే వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ధన్యులు ఎవరు అంటే వివేచన, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. జ్ఞానము వివేచన తెలివి ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అనుకున్నాం. వీటి కలిగి ఉండడం వల్ల మనం ధన్యులు అవుతాం. ఎందుకంటే జ్ఞానం యెహోవా యందు భయభక్తులే జ్ఞానం కదా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఆ పరలోక రాజ్యం కలిగి ఉంటాం కనుక, మన పౌరసత్వం అక్కడ ఉంది కనుక, అప్పుడు జ్ఞానం కలిగి నడుచుకుంటాం కనుక, అదే ధన్యత అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
కానీ మన నరులు ఏమనుకుంటారంటే ఈ లోకంలో సంపాదించిన ఇదే, ఈ సుఖము, ఈ విలాసము, ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ హోదా, ఇది ఇవే అనుకుంటారు కానీ, ఇదే సంపద అనుకుంటారు కానీ, జ్ఞానము ఎంత సంపాదించిన వాడంట ధన్యుడంటవా. కనుక దేవుని వాక్యంలో మనం అది తెలియజేసిన రీతిగా జ్ఞానము కలిగి ఉండటానికి ప్రయాసపడ్డాము. నా కుమారుడు లెస్ అయిన జ్ఞానము, జ్ఞానంలో కూడా లెస్ అయిన జ్ఞానము చూడండి. సామెతలు 3:23లో కూడా చూసినట్టే చూడండి, ఇక్కడ ఏముంటాయి, అప్పుడు నీ మార్గములు నువ్వు సురక్షితముగా నడిచిదవు, నీ పాదములు ఎప్పుడూ తొట్టిల్లదు, పండుకొనినప్పుడు నువ్వు భయపడవు, నీ పరుణ్ణి సుఖముగా నిద్రించదు. ఎప్పుడు ఈ యొక్క లెస్ అయిన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము అంటే లెస్ అయినది, ఇంకా జ్ఞానంలో కూడా లెస్ అయిన జ్ఞానం అంటే జ్ఞానం కూడా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం అట్లాంటి జీవితాలను మనం కలిగి ఉన్నప్పుడు ఏంటంటే అవి అలంకారంగా తెలియజుకోమన్నాయి. జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించను 3:19 సామెతలు. వివేచన వల్ల ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను, ఆయన తెలివి వల్ల అగాధ జన్మలు, అంటే ఆయనకున్న తెలివి జ్ఞానం తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి అవి కలుగుంటే వల్లంట నీ మార్గము నువ్వు సురక్షితముగా నడిచిదవు, దేవుని ఆ యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండటం వల్ల. కనుక ప్రేమేంటి వాటిలారా, మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ చూస్తే జ్ఞానము గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము, వివేచన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. దేవుని ఎరిగినటువంటి మనము సామాన్యంగా కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క జ్ఞానము లేకపోతే మన ఇష్టానుసారంగా జీవించి తప్పిపోయే ప్రమాదం ఉంది, తప్పటడిగేసే ప్రమాదం ఉంది, తప్పు మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉంది. మరి కనుక జ్ఞానాన్ని సంపాదించుకోండి అని భక్తుడు మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. భక్తుడు ఇక్కడ రాశాడంటే దేవుని వాక్యమే కదా, దేవుడే ప్రేరణ చేత మనకి కోసం రాయించారు, ఈ బైబిల్ గ్రంథంలో ఉంచారు. కాబట్టి వాటిని మనం గైకొని ఆ విధంగా నడిచినప్పుడు, జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, జ్ఞానయుక్తమైన జీవితము క్రైస్తవ జీవితమే కాదు, జ్ఞానముతో కూడిన జీవితం క్రైస్తవులమే కాదు, ఎవరమైనా సరే జ్ఞానము కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఇక్కడ జ్ఞానములో కూడా ఈ జ్ఞానం ఎలా వస్తుంది, దేవుని దగ్గరే జ్ఞానం ఉంది. మనం ముందే మాట్లాడుకున్నాం కదా, యెహోవాను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమని. కనుక దేవునిలోనే ఎక్కువ జ్ఞానం ఉంది, దేవుడే జ్ఞాని. ఆయన దేవుని వాక్యంలో చాలా చోట్ల ఏమైనా ఉంటే ఆయన అంత జ్ఞాని, ఆయన జ్ఞానము ఆయనలో గుప్తమై ఉంది, జ్ఞానమే ఆయన, ఆయనే జ్ఞానము, ఆయన మించిన జ్ఞానము లేదు. అంటే అప్పుడు దాన్ని బట్టి మనకి ఏంటంటే దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు చూడండి, తండ్రికి కొంత ఆస్తి ఉందనుకోండి, కొంత ఆస్తి ఉన్నప్పుడు కుమారులంగా కుమార్తెలుగా మనకు కూడా సంప్రాప్తం అవుతుంది, మనకి వస్తుంది, అది మనకి వస్తుంది అనమాట ఆటోమేటిక్గా వారసత్వం. అలాగే మన తండ్రి యొక్క బిడ్డలంగా మనం ఉన్నామనుకో, ఆయన జ్ఞానము మనకు కూడా వస్తుంది, మనకి ఇస్తారు, మనం పొందుకుంటాం, మనం పొందుకోవాలి, అడగాలి. ఇక్కడ చూస్తే దేవుని జ్ఞానాన్ని చూసినట్టే పరిశోధింపలేని ఆయన జ్ఞానాన్ని బట్టే భూమిని స్థాపించాడు. అంతేకాదు యెహోవా ఆత్మజ్ఞానము వివేకములకు ఆధారం ఇచ్చు, ఆలోచన బలము ఆధారమగు ఆత్మ. చూడండి యెషయా గ్రంథము 11:10 కూడా చూసినట్టే ఆయన జ్ఞానము చాలా గొప్పది అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచు. అంటే ఆయన యొక్క జ్ఞానము జ్ఞాన వివేకములు గల ఆత్మ, ఆయన ఆత్మ దేవుని ఆత్మ కలిగి దేవుని యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం, జ్ఞానం అంటే ఏంటో, జ్ఞానము ఎవరిలో ఉందో ముందు ఫస్ట్గా దేవునిలో ఎటువంటి జ్ఞానం ఉందో మనం చూసుకుంటున్నాం దేవుని వాక్యానుసారంగా. ఇక్కడ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంటే, అంటే ఒక ఆలోచన రావాలన్నా బలం కలిగి ఉన్నానన్నా దేవుని ఆత్మలో ఎంతో జ్ఞానం ఉంది, దేవునిలో ఎంత జ్ఞానం ఉంది. కనుక ఆ జ్ఞానం మనం పొందుకోవడానికి ఆయనతో మనం ఎక్కువ సహవాసం కలిగి ఉంటుంది. అలా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయంట. చూడండి కొలసీలకు రాసిన పత్రికలో చూసినట్టే మనం 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తమై ఉన్నవి. సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనందే ఉన్నాయి. మనం అనుకుంటాం ఏదో పాకులాడతాం, ఏదో పోరాడతాం, ఏదో పొద్దుకోవాలి, నేను చాలా తెలివి వెళ్ళవాడిని, నేను మన మానవ నైజంతో గర్వపడుతూ ఉంటాం. కానీ ఆయన ఎందు విధేయత కలిగి
ఆయనలో నేర్చుకోవాలని మనం కోరుకున్నప్పుడు ఆయన దగ్గర ఇంత ఉందండి. చూడండి దేవుల్లో ఏమైందంటే బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయంట. అంటే ఒక నిధిలాగా ఉన్నాయి. అక్కడ దేవునికి ఏం కొదువ లేదు. మనము దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, కనుక ఆయన దగ్గర గుప్తమై ఉన్నాయి. కనుక మనం వాటిని పొందుకోవడమే మనకి ఆలస్యం అనమాట. అంతేకాకుండా యోగు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా చూసినట్టే చూడండి, అక్కడ బల శౌర్యములు కూడా ఆయన దగ్గర ఉన్నాయంట. చూడండి జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. యోగు గ్రంథం 12:13లో చూస్తే జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. మన దగ్గర దేవుని దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన జ్ఞానం గురించి ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎంత జ్ఞానం. మనం ధ్యానం చేసినప్పుడు ఏంటంటే మనకి ఒకలాంటి ధైర్యం వస్తుంది, ఓ నా దేవుడు ఎంత జ్ఞాని కదా, జ్ఞానము చేతే ఇవన్నీ చేశారు కదా, మరి కనుక నేను ఆయన బిడ్డను కదా, కనుక ఆయన జ్ఞానం నాకు కూడా ఆపాదించబడుతుంది, నాకు ఇస్తారు, నేను కూడా అటు జ్ఞానం కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి నేను ఈ లోకంలో జీవించాలి ఒక దేవుని బిడ్డగా అనేటువంటి మనస్సు అనేటువంటి ఒక ఇది జ్ఞానం ఒక ధైర్యం మనకి వస్తుంది అన్నమాట. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. జ్ఞాన శౌర్యములు, శౌర్యం అంటే బలం, ఒకలాంటి పవర్, ఒకలాంటి కాన్ఫిడెన్స్, జ్ఞాన శౌర్యములు ఆయన ఎంత ఉన్నవి. కనుక మరి కనుక ఆ జ్ఞానం దేవుడు కలిగి ఉంది. ఎట్టనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు. దానియేలు గ్రంథంలో కూడా చూసినట్టే 2వ అధ్యాయంలో చూసినట్టే 20వ వచనంలో ఏమనుందంటే ఆయన చాలా జ్ఞానము కలవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి అందును గాక, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. జ్ఞాన బలము, దేవుని యొక్క జ్ఞానం గురించి మనం చూసినప్పుడు ఎంత గొప్ప దేవుడు మనకి. అంతేకాదు కీర్తన 147లో కూడా చూసినట్టే దావీదు కీర్తన 147వ అధ్యాయంలో చూస్తే ఆయన చాలా ఆయన యొక్క జ్ఞానం గురించి ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. 147:5వ వచనంలో చూస్తే మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగిన దేవుడు. దేవుని యొక్క జ్ఞానం గురించి మనం మాట్లాడుతాం. అంత ఉన్నతమైన దేవుని యొక్క జ్ఞానము కలిగిన దేవుని యొక్క బిడ్డలం మనం. కనుక మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానము కలిగి ఈ లోకములో ఇప్పుడు పరిశుద్ధాత్మ దినములని మనం బోధించుకుంటా వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని గైడ్ చేస్తాడని మనం జ్ఞానయుక్తంగా జీవించినప్పుడు ఏ విధంగా ఆయనకి ఇష్టముగా ప్రియముగా జీవించాలో మనకి వివేచన కలుగు చేస్తాడని, తెలివి కలుగు చేస్తాడని, జ్ఞానం కలుగు చేస్తాడని వాటిని మనం గైకోనాలని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. కనుక మరి దేవుని యొక్క జ్ఞానం గురించి మాట్లాడుకున్నాము. ఆత్మీయ జ్ఞానము, జ్ఞానంలో కూడా ఆత్మీయ జ్ఞానం ఎలాగా తెలుసుకుంటుందంటే దేవుని గురించి తెలుసుకోవడం వల్ల, అంటే ఎక్కువగా దేవుని దగ్గర కనిపెట్టి ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రభావం గలవాడో, ఆయన ఎంత మరి ఉన్నతమైన వాడో అని మనం ధ్యానం చేయడం వల్ల, దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం ధ్యానం చేయడం వల్ల, చూడండి ఒక్కసారి మనం ఆలోచించుకుని మనం ధ్యానం చేయడం వల్ల ఆయన గొప్పతనం మనకి అర్థమవుతుంది. ఒక మాటతో సమస్తం చేశాడు. మొదటి రోజు, 1, 2 రోజులు అట్లా ఆ రోజులు చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన మాటలోనే ఎంత గొప్పతనం ఉంది, ఆయన మాటలోనే ఆయన పలకగానే అన్ని కూడా సృష్టి చక్కగా అయితూ వచ్చినాయి. ఆయన పలికినప్పుడు నువ్వు నేను చక్కగా రూపించబడ్డాం. నేను కనుక ప్రేమేంటే ఆయనతో సహవాసం చేయటం ద్వారా ఈ ఆత్మీయ జ్ఞానాన్ని మనం ఎక్కువగా పొందుకుంటాము. అంతేకాదు చూడండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూసినట్టే యెహోవా ఇలాగ సెలవిచ్చిన, జ్ఞాని తన జ్ఞానమును బట్టి కాకుండా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమున జరిగించుచున్న యెహోవాను నేనే అని. చాలా చూడండి అతిశయపడతాబో, నేను చాలా తెలియగల, నేను చాలా జ్ఞానవంతుని, జ్ఞానంగా మాట్లాడేస్తాను, ఎవరిని ఏ విధంగా పడగొట్టేయాలో తెలుసు, ఎలాగ తెలివిగా మాట్లాడాలో తెలుసు అని దొంగ తెలివిని ప్రదర్శిస్తాం ఒక్కోసారి. అలాగైతే నేను చాలా తెలివిగల వాడిని అని చెప్పి అతిశయపడతాబో నేను కాబట్టి అన్న. అది కాక ప్రభు ఏం చెప్తారంటే అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయపడాలంటే నన్ను పరిశీలనగా తెలుసుకోవడానికి, అదే జ్ఞానం అంటున్నాడు అందుకే దేవుడు. నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టే అతిశయపడాలి తప్ప దేన్ని బట్టి అతిశయపడటానికి వీల్లేదు అని చెప్పి దేవుడు ఆత్మీయంగా మనం జ్ఞానం కలిగి ఉండే విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాం. ఆత్మీయ జ్ఞానం ఇలాగ ఎలా కలిగి ఉండాలంటే మనం ఆయనలోనే అతిశయించాలి.
నాకింత జ్ఞానం ఉంది, నేను చాలా తెలివైన వాడిని, నేను ఇది అది అని చెప్పేసి మనం అతిశయపడటం వల్ల దానివల్ల మనకి నష్టమే కానీ లాభం కాదు. దేవుని బట్టి అతిశయపడాలి అంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకొని, ఓ ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత దయగలవాడు, ఆయన మనం మొన్నటి వరకు కూడా సిలువ ధ్యానాలు చేస్తూ వచ్చాం, సిలువలో మాటలను కూడా ధ్యానం చేస్తూ వచ్చాం, దానిలో మరి ఎలాంటి పాపిని కూడా ఎలా క్షమించాడు దేవుడు, మనల్ని ఎలా క్షమించాడు దేవుడు, ఆయన్ని బట్టి ఆయన కార్యాలను బట్టి ధ్యానం చేసుకోవడం వల్ల ఆయన జ్ఞానం, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన దయ ఎంత గొప్పది అని చెప్పి ఆయన దాన్ని బట్టే మనం అతిశయపడాలి తప్ప ఇంక దేవుని గురించి అతిశయపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తాం. మన అతిశయము దేవుని బట్టే ఉండాలి అని చెప్పేసి, అంతేకాదు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే హోషియా 6:3 కూడా చూడండి ఒక్కసారి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము, రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకునేందుకు ఆయన అనుసరించుదాము రండి. మేమేమో ఆయన ధ్యానించడం వల్ల మాత్రమే అతిశయపడాలి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు భక్తుడు, ఇప్పుడేమో ఆయన అనుసరించటం వల్ల జ్ఞానం సంపాదించుకుందాం. ఆయన అనుసరించాలంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చెప్పినటువంటి మాటలు, ఇచ్చిన ఆజ్ఞలు, ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో వాటిని మనం దేవుడిని అనుసరించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలముగా ఆయన నేర్పిన ప్రేమ, ఆయన 2 ఆజ్ఞలను ముఖ్యంగా ఫైనలైజ్ చేసి వెళ్ళిపోయారు ప్రభు. 1, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆయనను సేవించవలను, ప్రేమించవలను, పూజించవలను. 2, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలను. యెహోవాను అనుసరించడం అంటే దేవుణ్ణి అనుసరించడం వల్ల మనం జ్ఞానవంతులంగా ఉండాలంటే ఈ 2 పనుల్లో మనం తప్పిపోకుండా ఉండాలి. పూర్ణ హృదయంతో మనం ఆయన్ని సేవించాలి, పూర్ణ హృదయంతో ఆయన్ని ఘనపరచాలి. కొంచెంసేపు అది, కొంచెంసేపు ఇది, మరి పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోవడం, పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని వెంబడించడం కాదు. ఎటువంటి పరిస్థితులు అయినా సరే, ఎటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తున్నా సరే, వాటిలో కూడా అన్ని పరిస్థితులు పూర్ణ హృదయంతో, సగం దేవుడు సగం లోకం కాదు, పూర్ణ హృదయంతో ఆయన సేవించాలి, పూర్ణ హృదయంతో ఆయన వెంబడించాలి. అంతేకాదు 2, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనల్ని ఎంత ప్రేమించుకుంటాం, అబ్బో నేను కాబట్టి, నేను కాబట్టి నేను పరలోక రాజ్యం పొందేశాను, నేను దేవునితో ఉంటాను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నీ ఇంట్లో వాళ్ళని, ఇదిగో నీ భర్త రక్షణ పొందాడా, నీ భార్య రక్షణ పొందిందా, అయ్యో రేపు వాళ్ళు నరకంలో ఉంటారే ఎట్లా, వాళ్ళ కోసం నేనేమన్నా చేయగలుగుతున్నానా, ప్రేమించగలుగుతున్నానా, క్షమించగలుగుతున్నానా, వారిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నానా. జ్ఞానం కలిగినటువంటి ఏదో జ్ఞానం కలిగి ఇది చేయటం కాదు, ఆయన అనుసరించడమే, అనుసరించే జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇస్తాడంట. ప్రిమినెంట్ వాళ్ళ పునరుద్ధరణ శక్తిని కలిగి ఉన్న మనము, పునరుద్ధరణ శక్తిని పొందుకున్న మనము మరి దేవుని కోసం మరి ఆయన అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నామా? అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన జ్ఞానం మనం కలిగి ఉన్నట్టే. అనుసరించాలి, మనం చనిపోయేదాకా కూడా మనం ఆయన అనుసరిస్తూనే ఉండాలి. మనం కొంతకాలం దేవుని కోసం జీవించడం, కొంతకాలం మళ్ళీ లోకంలో కలిసిపోవడం అలా ఉండకూడదు. ప్రతి విషయంలో మాట, క్రియ, తలంపు, మరి ఆఫీసులో ఉన్న, ఇంట్లో ఉన్న, కుటుంబంతో ఎక్కడైనా సరే దేవుని కొరకు నమ్మకంగా దేవుడు మనకి ఏదైతే నేర్పించాడో, ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో మనకి, ఆజ్ఞలను అనుసరిస్తూ పాటిస్తూ నెరవేరుస్తూ ఆయన చిత్తంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన సంతోషించాడు. అది నిజమైన దేవుని జ్ఞానం అని బోధింపబడుతుంది. అంతేకాదు ఆయన అద్వితీయుడు. యోహాను సువార్త 17:3 చూస్తే ఇంకా అద్వితీయుడు అంటే ద్వితీయులు లేడు, ఒకే దేవుడు, ఏకదేవుడు. ఆ దేవుణ్ణి మనం సేవిస్తూ పూజిస్తూ మనం ఇతరులకు సాక్ష్యంగా జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా కాసేపు అది కాసేపు ఇది అలాగ మనం ఉండేవాళ్ళంగా ఉండకూడదు. చూడండి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగటమే అసలు నిత్య జీవం, ఆయన్ని కలిగి ఉండటే జ్ఞానం. లోకంలో ఏదన్నా ఏది లేకపోయినా మనం చనిపోయిన తర్వాత ఏదో ప్లేస్కి వెళ్ళాలి. ఎప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను, మన మరణ దినం అనేది మన చేతిలో లేదు. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తారో కూడా తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే మనం నిర్ణయం మనం తీసుకోవాలి. నీ చేతిలోనే ఉంది నీ యొక్క జీవితం అనే నిర్ణయం అనేది, అది నీ చేతిలోనే ఉంది, నువ్వు తీసుకోవాలి ఆ నిర్ణయాన్ని.
అద్వితీయ సత్య దేవుని ఎరుగుటే నిత్య జీవం. ఆయన ఎరిగితే ఆయన చేసిన శిల్వ కార్యాన్ని యాక్సెప్ట్ చేసి హృదయంలోకి ఆయన తీసుకుంటే అది నిత్య జీవం పొందినట్టే నువ్వు. అంతకంటే ఇక మించింది లేదు ఈ లోకంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభువుని కలిగి ఉంటే చాలు. కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళారా, అద్వితీయ సత్యదేవుని ఆత్మీయ జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. అద్వితీయ సత్యదేవుని కలిగి ఉంటే ఆయన అనుసరించటమే జ్ఞానం. అద్వితీయ సత్యదేవుని కలిగి ఉంటే జ్ఞానం. ఏ విధము చేతనైనా కానీ చూడండి, పిలిపిలికి రాసిన పత్రికలో ఉంటుంది 3:10 ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినని ఆయనను ఆయన పునరుద్ధాన భరము ఎదుగు నిమిత్తము. ఏ విధంగా అన్నా కానీ కాక ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవాలి. ప్రియమంటే వాళ్ళ జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమైన జ్ఞానం ఏంటంటే ఆత్మీయమైన జ్ఞానం అంటే ఏంటంటే ఇవి ఎరిగి ఉండటమే. ఇవి తెలుసుకు ఏ విధం ఏమంటున్నాడు భక్తుడు పౌలు గారు ఏమంటున్నాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానము అంటే ఇప్పుడు మనం ఇవాళ చనిపోతాము, యేసుక్రీస్తు ప్రభువులో కనుక చనిపోతే నమ్ముకొని చనిపోతే అని పునరుద్ధానం ఉంది, మనం లెగిస్తాం. ఆయన వస్తారు ఒక రోజున మధ్యాకాశంలోకి వస్తారు, బోర ఊతారు. అప్పుడు ప్రభువుని కలిగి నువ్వు కనుక సమాధిలో ఉన్నా సరే నువ్వు లేచి ఆయన మొదట వారు లేతురు అని తెసలోనికి రాసిన పత్రికలో మృతులైన వారు ముందు లెగుస్తారంట, ఆ తర్వాత మిగిలిన సజీవులు మిగిలిండు మనము అని ఉంటుంది దేవుని వాక్యంలో. కనుక ఆ యొక్క నిరీక్షణ, ఆ యొక్క నిజత్వము రియాలిటీ కా తెలిసి ఉండడమే నేను జ్ఞానం అని చెప్పి భక్తులు సెలవిస్తున్నాడు. ఆత్మజ్ఞానం అని మనకు ఒక హోప్ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం దేన్ని బట్టి అంటే మనం అది కలిగి అది తెలుసుకోవడమే జ్ఞానం. కనుక ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నుండి లేపబడి మనం దేవుని. అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రికలు కూడా చాలా వివరంగా ఉంది చూడండి. Colossians 1:10 కూడా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, ప్రతి సత్కార్యంలో సఫలమవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారైన అవటానికంట ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారును. సంపూర్ణ జ్ఞానం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం పూర్ణం గ్రహించాలి. నా జీవితంలో ప్రభువా నీ చిత్తం ఏంటి అని చెప్పి మనం అడిగినప్పుడు ప్రభు మన చిత్త ఆయన చిత్తాన్ని మనకు తెలియజేసే ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నడుచుకుంటా వచ్చాం, ప్రభు దేవా నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అని మన జీవితాలు ప్రభు సన్నిధిలో పెట్టుకున్నప్పుడు నా చిత్తం ఇది, నా జీవితంలో ఇదిగో నీ జీవితంలోనే ఇలా ఉండడం నా చిత్తం, ఇలా వెళ్ళడం నా చిత్తం నా ఇష్టం అని చెప్పి ప్రభు మనతో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల క్రితమే మనతో మాట్లాడారు. అలా చిత్తమును నెరవేర్చడమే దేవుని చిత్తం అని చెప్పేసి ఇక్కడ ఇష్టము జ్ఞానము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మన జ్ఞానం అంటే మన జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. జ్ఞానం అంటే ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని నెరవేర్చడం, చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై, ప్రతి సత్కార్యములో సఫలవచ్చు, సఫలం అవ్వాలి ప్రతి సత్కార్యములో, మంచి కార్యాలు చేసే విషయంలో, దేవుని కొరకు చేసే విషయంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు తేజోవాసులైన గుంపులో ఉండి ఆయనతో కూడా మనం ఉంటాము. అదే జ్ఞానము, ఆత్మీయ జ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అదే మనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానము అని చెప్పేసి దేవుని వాక్యంలో ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో దేవుని గురించి మాట్లాడుకున్నాం, ఆత్మీయంగా దేవునికి ఎంత జ్ఞానం ఉందో, జ్ఞానం అంటే ఏంటో మాట్లాడుకున్నాం, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం, మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మీయ జ్ఞానం అంటే ఏంటి. మనం ఏదో అనుకుంటాం కాదు, ఇవి మనం చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా తేజవాసుల గుంపులో పునరుద్ధరణ గుంపులో మనం ఉంటామని, అంతేకాదు ఆయన ఎరుగుటే నిత్య జీవమని, ఇవన్నీ ఆత్మీయ సత్యాలు కలిగి ఉండటే ఆత్మీయ జ్ఞానం అని మనం తెలుసుకున్నాం.